కాలగమనంలో వందల వేల సంవత్సరాలు కలిసిపోయినా కరిగిపోయినా కళ్ల ముందు కనపడే నిజం ఈ శివాలయం. దానిలోని అద్భుత శిల్పకళ నైపుణ్యం, కంచిలోని ఏకాంబరేశ్వరాలయం ఒక అద్భుత నిర్మాణ కళా కౌశలంతో శిల్పకళ నైపుణ్యంతో తీర్చిదిద్దారు. 1000 స్తంభాలు, 1000 శివలింగాలు అని చెప్పడమే కానీ వాస్తవంలో ఎన్ని స్తంభాలు, ఎన్ని శివలింగాలు అని చూడగలిగే ఏకైక మండపం ఏకాంబరేశ్వర ఆలయం. ప్రతి స్తంభం కళాత్మక రూపమే, దైవంశ సంభూతమే. దేవాలయంలోని ప్రతి అడుగు ఆనాటి శిల్పకళా వైభవానికి సజీవ నిదర్శనం. ఆలయం చుట్టూ సకల శిల్పకళా శోభితమైన ఈ మండపాలు కనువిందు చేస్తున్నాయి. దాదాపు ఒక్కో మండపం 1/2 కిలోమీటర్కి పైగా నాలుగు వైపులా దేవాలయానికి వన్నె చేకూర్చే విధంగా ఉంటాయి. విచిత్రం ఏమిటంటే ఆనాటి కాలంలో నేటి ఆధునిక పరికరాలు లేకపోయినా ఇన్ని స్తంభాలు, వెంట్రిక వాసంత తేడా కూడా లేకుండా ఆ స్తంభాలన్నీ ఒకే వరుసలో ఉంటాయి. వెంట్రిక వాసి తేడా కూడా కనిపించదు. ఒకవైపు నుంచి చూస్తే స్తంభాలు లేనట్టే ఉంటాయి, ఎందుకంటే అన్నీ ఒకే వరుసలో ఉంటాయి కనుక. అంత అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఏకాంబరేశ్వర ఆలయానికి ఒక ఆభరణం. నిరంతరం భక్తులతో అలరారే ఈ ఆలయం పంచభూత క్షేత్రాలలో భూక్షేత్రానికి ప్రతీక. ఇక్కడ శివలింగానికి అభిషేకం చెయ్యరు, మారేడు దళాలు మరియు శివుడికి ఇష్టమైన పూలతోనే శివలింగాన్ని అభిషేకిస్తారు. అదే ఏకాంబరేశ్వర ఆలయ ప్రత్యేకత. మాధవయ్య ఆర్ఆర్ హోమ్ రిపోర్ట్. లవ్లీ లుక్స్, ఎలిగెంట్ స్టైల్, ఆసమ్ రేంజ్, బ్యూటిఫుల్ కలెక్షన్స్, కలర్ఫుల్ డిజైన్స్, అల్టిమేట్ సెలక్షన్, స్టన్నింగ్ బ్యూటీ. మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్, బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా నెల్లూరు. ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు, బాండింగ్ రిలేషన్.
చేపలు చేపలు